రాష్ట్రంలో ఇవాళ రైతన్నల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఒక హెక్టారు కూడా లేని రైతన్నలు దాదాపుగా 70% మంది రైతన్నలు ఉన్నారు. అర హెక్టారు లోపు ఉన్న రైతన్నలు దాదాపుగా 50% మంది రైతన్నలు ఉన్నారు. అటువంటి ప్రతి రైతన్నకు కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో ప్రతి ఏటా కూడా 12,500 రూపాయల చెప్పున 4 సంవత్సరాలలో ఆ రైతన్న చేతుల్లో 50,000 రూపాయలు పెడతామని చెప్పి ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించాం. కానీ ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను, మీ బిడ్డ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ఆ రోజు 12,500 చెప్తే ఈరోజు 13,500 రూపాయలు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.